హాయ్ డార్లింగ్స్, పాత వీడియో చూసేటం అనుకుంటే చూడకపోతే చూడండి. ఇక మనమైతే సూపర్ మార్కెట్లో వచ్చేసినాం, ఇక్కడ అంటే బుజ్జల. ఇక డార్లింగ్ నేనైతే చిప్స్ వేసుకొని ఇక్కడ ఓపెన్ అయింది, అంటే పిజ్జా నాకు ఆగలవుతుంది, తక్కువ లేదంటే ఇదే దొరుకుతుందని నేను టచ్ చేసిన. ఇక డార్లింగ్స్ ఇప్పుడైతే అన్నీ ఫ్రెంచ్లో ఉన్నాయి, నాకైతే అర్థమైతే లేదు. ఇక డార్లింగ్ నేను ఆలోచించిన ఇక్కడ వాళ్ళు చెప్పారు స్కాన్ చేయమని, స్కాన్ చేస్తే ఇంగ్లీష్లో కూడా ట్రాన్స్లేట్ చేయొచ్చు. ఇక నాకైతే ఛార్జింగ్ లేదు కాబట్టి నేనైతే ఇక్కడే చూస్తున్నా. నాకైతే మిడిల్ మాత్రం కొంచెం టెంప్టింగ్ ఉంది కాబట్టి ఆర్డర్ చేసిన. ఆర్డర్ చేసి వచ్చేసింది మష్రూమ్ అంట, మష్రూమ్ చీజ్ అని వేసిండు, కట్ కట్ పిగ్ వేసి పెట్టిండు. పిగ్ వేస్తే నేను ఆర్డర్ రిటర్న్ ఇచ్చేసిన, లలలా అన్నాడు. ఇక చెప్పేసిన, చెప్పేస్తే నాకు ఓన్లీ మష్రూమ్ చీజ్ కావాలా, ఇక టమాటో సాస్ అని చెప్పేస్తే ఇక తీసుకొచ్చిండు. ఇక తినేసిన, ఇక నాదైతే ఇక బాత్రూమ్కి వచ్చేసిన ఇక్కడ కొంచెం వీడియో తీసేసి. హాయ్ డార్లింగ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నా. ఇప్పుడైతే మనం భుజియాలో ఉన్నాం, భుజియా బ్లాగ్ చేస్తున్నా. ఇప్పుడైతే మనం వెళ్ళే ప్లేస్ కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక డార్లింగ్స్ ఎవరైతే ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే ఈ ఛానల్ వ్లాగింగ్ గురించి ఉంటుంది, షార్ట్ వీడియో అయితే పేస్ట్రీ ఇంకా కుకింగ్ గురించి ఉంటే. కుకింగే స్టార్ట్ చేయలే, పేస్ట్రీ అంటే నా ప్రొఫెషనల్. ఇక ఇప్పుడైతే ఫారెన్ అంటే ఇంటర్న్షిప్ చేస్తున్నా కాబట్టి ఫారెన్ తీస్తున్నా, ఇంకా వేరే కంట్రీకి వెళ్తే అది కూడా వ్లాగింగ్ చేస్తున్నా. మీరైతే సబ్స్క్రైబ్ చేయండి, ఇక వీళ్ళైతే కామెంట్ కూడా చేయండి, ఓకేనా. ఇక మనమైతే వెళ్దాం, మనం వెళ్తున్న ప్లేస్ ఇదే. ఇక ఇలా ఉంటుంది అంటే బోర్డ్ ఇది, చూద్దాం ఇక వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో చూస్తా. ఇక నాకైతే వీళ్ళు ఏం ఛార్జ్ ఏం తీసుకోలేరు ఫ్రీగానే, అంటే కొన్ని కొన్ని చోట్ల మనీ తీసుకుంటారు, ఎంట్రీ ఫీ అన్నీ అవల్లా అట్లా తీసుకుంటారు. జీసస్ ఉంటుంది, అంటే క్రిస్టియన్ ఉంటుంది, వాళ్ళ హిస్టరీ రోమన్ హిస్టరీ ఉంటుంది ఇక్కడ అంతా. చూడండి ఎట్లుంటుందో కొన్ని, చూద్దాం ఇక. నా కూడా ఫస్ట్ టైమ్ చూడడం. ఇక్కడైతే ఫొటోస్ అన్నీ ఉన్నాయి, ఈ ఫొటోస్ అని నన్ను అడగక్కండి, నాకు తెలియదు, నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. కొంచెం బ్యూటిఫుల్ ఉన్నాయి అంతా, అన్ని ఫొటోస్ చూడడమే, దాని ఏమో తెలియదు. ఎప్పటి నుంచి ఉంది అంటే రోమన్ ఎంపైర్ అప్పుడు అప్పటి నుంచి ఉంది ఇదంతా. ఇక మనమైతే చూద్దాం, కానీ నాకైతే ఎంత పెద్ద ఉందంటే అంత పెద్ద ఉంది ఇక్కడ, కానీ బ్యూటిఫుల్ ఉంది మొత్తం. చైర్స్ అన్నీ ఎంత నీట్గా అంటే అంత నీట్గా ఉన్నాయి, ఇంకా సైలెంట్ ఉంది మొత్తం. ఇక ఇంత సౌండ్ చేస్తే రీస్ అని వినిపిస్తుంది అట్లా ఉంది. ఇక డార్లింగ్ మీరు చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా బాగుంది, పీస్ఫుల్ ఉంది ఇక్కడ, చాలా బాగుంది కదా. ఈ డార్లింగ్స్ ఇప్పుడు ఈ సైడ్ చూస్తున్నా, ఈ సైడ్ చూద్దామా లేదంటే దగ్గరకు వచ్చేసిన ఇక్కడ ఉన్నది. ఇది నాకు అర్థం కాలేదు, ఇక్కడైతే నాకు ఫొటోస్ అయితే జూమ్ అవుట్ చేసి డార్క్ వస్తుంది, జూమ్ ఇన్ చేస్తే లైట్ వస్తుంది, అదేందేమో నాకు అర్థం కాలే. ఇక డార్లింగ్స్ ఇక్కడ స్టాచ్యూ చూస్తున్నారు కదా, ఇది బ్లెస్ చేస్తున్నట్టున్నారు. ఇక మనమైతే ఇక్కడ వెళ్దాం ముంగడికి, ఇక్కడ నుంచి నా ఫొటోస్ ఇస్తున్నా అందుకోసం అట్లా అయింది. ఇక్కడైతే చూస్తున్నారు కదా క్వీన్ అనుకుంటా, క్వీన్ కాదు దేవత అనుకుంటా, నాకు సింబల్ బాగుంది ఇక్కడ. నేను ఈ నుంచే చూస్తున్నా, లోపలికి వెళ్ళొద్దు. ఇక మనమైతే చుట్టూ చూద్దాం, చూసాను కదా ఎంత బాగుంది. నాకైతే ఇక్కడ ఫోటో తీస్తున్నా, సూపర్ ఉంది కదా, కానీ పెద్దగా మాత్రం విశాలంగా ఉంది, అదే నచ్చింది. నేను అక్కడికి వెళ్ళలేను, వెళ్తా కొంచెం కిందంతా చూసిన తర్వాత అక్కడికి వెళ్తా, అక్కడ కూడా కొంచెం బాగానే ఉంటుంది. స్ట్రక్చర్ అయితే సూపర్ ఉంది ఇక్కడంతా, అంటే ఇదేంది ఇక్కడ ఎట్లుంది, ఇక్కడ నేను ఇక్కడ చూడలేను. జీసస్ క్రైస్ట్, ఇదంతా రోమన్ ఎంపైర్ గురించి ఉంటుంది అంతా, రోమన్ ఎంపైర్ అప్పటి నుంచి కట్టిన ఇది. డోర్ అయితే పెద్దగా ఉంది, మనమే తెల్లం. నేనైతే ఇక్కడ కూర్చున్నా, కాళ్ళు వస్తున్నాయి,
ఇక ఇక్కడ కూర్చొని కొంచెంసేపు వెళ్తాయి. ఇక అంటే కొంతమంది అందరు వచ్చారు నేను వెళ్ళే ప్లేస్కి. ఇక ఇటైతే చూసేసినాం. ఇక మనమైతే అన్నీ కవర్ చేసిన పైన చూడాలి. ఒకటి పైన ఎలా చేస్తారా చేయరా తెలియదు, అంటే ఇప్పుడిప్పుడే ఓపెన్ అయింది కదా అందుకోసమే. ఇక డార్లింగ్స్ నచ్చింది అనుకుంటున్నా. ఇదైతే నాకైతే సూపర్ అనిపించింది ఇక్కడ. ఇక డార్లింగ్స్ ఇక్కడ నేను ఊకే మా ఫ్రెండ్స్ కో అంటే మెసేజ్ చేస్తున్నారు, వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు నేను రిప్లై ఇస్తున్నా. ఇక మనమైతే దగ్గరకు వచ్చేసినాం. ఇక పైన నేను అడిగిన అడిగితే ఎలా ఉంది, ఇది అయిపోయిన తర్వాత పైకి వెళ్దాం. ఇక్కడ అంటే ఫ్రాన్స్లో ఎక్కువ రోమన్ ఎంపైర్ వాళ్ళదే ఉంటుంది. ఇక వాళ్ళే పూజిస్తారు. ఇక అందుకోసం అన్నీ వాళ్ళే ఉంటాయి. ఇంకా క్రిస్టియన్స్ అంటే జీసస్ గురించి ఉంటుంది. ఇక మనమైతే ఇక ఇంత పెద్ద ఉంది కదా హైలైట్ అనిపించింది. మళ్ళీ మెసేజ్ వచ్చింది నాకు, నేను ఇక్కడ మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చొని ఇక రిప్లై ఇచ్చి కొంచెం పైన అక్కడ అడిగేసి వెళ్తున్నా పైకి. పైన మాత్రం మెట్లు అయితే నేను ఒక చేతిలో బ్యాగ్ పట్టుకొని ఎక్కుతున్నా, చేతి అయితే నొస్తుంది. ఇక చూద్దాం ఇంకా ఫుల్ పైకి ఎక్కాల. మళ్ళీ ఇక్కడ ఏదో డోర్ కనిపించింది. ఇక వెళ్దామా వెళ్ళన్నా అద్దామని అనుకున్నా. ఇక చూద్దాం, ఇక ముందైతే పైకి వెళ్ళినాం కూడా వెళ్దాం. ఇక మళ్ళీ ఇంకా పైకి వెళ్ళాలా. నాకైతే కాలు నొస్తున్నాయి, దమ్ము వస్తుంది. ఇక చూడాలి ఇంకెంత పైకి వెళ్ళాలో. ఇక్కడైతే కింద నాకైతే హైలైట్ అనిపించే ఏంటంటే పైన నుంచి కింద చూస్తే ఎవరు వచ్చారో వెళ్ళిపోయినారో. పైన నుంచి కింద చూస్తే ఎలా ఉంటుందా అని అనుకున్నా నేను, అంటే అన్ని దూరం నుంచి అన్నీ కనిపిస్తాయి కదా అందుకోసమే. ఇక డార్లింగ్స్ మనమైతే కొంచెం కట్ చేసిన. ఇక మీకైతే బోర్ కొడుతుంది కదా అందుకోసమే. మన ఇక్కడ బ్యాగ్ పెట్టేసి బ్యాగ్ పెట్టన్నా అనుకున్నా. ఇక మనమైతే బ్యాగ్ తో టచ్ చేసినాం. ఇక పైకైతే ఫైనల్గా రీచ్ అయినాం మనమైతే. అంటే ఇంకా వెళ్ళాలనుకుంటున్నా నేను. అదైతే నార్మల్ ఉంది. ఇప్పుడైతే డోర్ ఉంది, డోర్కి ఇంకా పైకి ఎక్కాలా. ఇంక ఎక్కాల్సిన ఇంకెంత కింద నుంచి అయితే నాకు చుక్కలు కనిపించినాయి, దమ్ము వచ్చేసింది నాకు. అంటే ఫుల్ పైన మెట్లు అయితే రౌండ్గా ఉన్నాయి సర్కిల్ షేప్లా. ఇక ఇంకా మనం కొంచెం దూరం వెళ్ళాలనుకుంటున్నా. అంటే ఎంత దూరం వెళ్ళాలో తెలియదు కాబట్టి ఇంకా పైకి ఎక్కుతూనే ఉన్నా. కొంచెం దమ్ము వచ్చేసింది నాకు. ఇక మనమైతే ఇక ఫైనల్గా రీచ్ అయినాం. ఇంకా పైకి ఎక్కాలా, అదిలే ఇంకా డోర్ ఉంది. ఇదైతే డోర్ ఓపెన్ అవుతుందా, ఓపెన్ కాదనుకుంటా. ఇదేదో రాసి ఉంది, నెట్ చేస్తున్నా కానీ ఓపెన్ కాలేదు. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే ఫైనల్ వచ్చేసినాం. బ్యాగ్ ఇక్కడ పెడదాంలే, ఇవ్వలేరు, నేను ఒక్కనే ఉన్నా. ఎందుకంటే మంచిది సేఫ్ ప్లేస్లో పెడతా. డార్లింగ్స్ చూసిర్రా, నేను చెప్పలేనా ఫుల్ హైలైట్ ఉంటుందని. దూరం చూస్తే కొంచెం సూపర్ ఉంది, సాలిడ్ ప్లేస్ అన్నీ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచే. ఇక సూపర్ ఉంది కదా. కింద నుంచి చూడొచ్చు. నేను ఒక ప్లేస్ చూపించిన కదా ఫైనల్గా అని, అది ఈ నుంచి వెళ్తామనుకున్నా కానీ ఇంకా పైకి ఎక్కాలని ఎక్కిన. ఇక ఆ ప్లేస్ అదిలిగా ఉన్న దాంతో ఉంచుకోవాలా. ఇక డార్లింగ్స్ ఈ బ్రిడ్జ్ గురించి చెప్పిన ఫస్ట్ వీడియోలో వచ్చింది, చూడకపోతే చూడండి సెకండ్ వీడియో అనుకుంటా, హైలైట్ ఉంటుంది. అన్నీ అనిపిస్తున్నాయి ఆ నుంచే కదా మనకి ఇది కనిపించింది. ఎవరు కట్టిండ్రో కానీ నాకు మాత్రం ఇక్కడ సూపర్ అనిపిస్తుంది. ఇక్కడ ఏం మాటలు లేవు అసలుకి. పైన చూద్దాం పైన ఎట్లుందో. ఈడ కూడా కొంచెం ఇలా కట్టిరో కానీ సూపర్ ఉంది. ఇక మనమైతే చుట్టూ చూద్దాం. ఇక మొత్తం అయితే నేనైతే తిరుగుతున్నా, మొత్తం చుట్టూ తిరిగి చూపిస్తా ఎలా ఉంటుందో. ఇక డార్లింగ్స్ కొన్ని అవసరం ఉంది, అంటే పైన మాత్రం అవసరం ఉంది. ఇక్కడైతే ఇక అంత చెట్లు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ట్రీస్ ఎక్కువ ఉన్నాయి, ఇల్లులు తక్కువ ఉన్నాయి. ఇక్కడ దూరం చూస్తే అక్కడ ప్లేస్ ఖాళీ ఉంది. ఇక డార్లింగ్ ఇక్కడైతే గాలి వస్తుంది, అయితే చలి పెడుతుంది నాకు, కానీ చల్ల గాలి వస్తుంది. మనమైతే చుట్టూ చూపిస్తున్నాం కదా, థింగ్ ఆరెంజ్ కలర్ ఉంది మొత్తం. అంటే ఆరెంజ్ ఇంకా కొంచెం ఎల్లో గోల్డెన్ కలర్లో అట్లా ఉంది.
ఫోటో ఇస్తున్నా. బ్లాక్ కలర్ ఇల్లు అయితే మీరు వస్తుంది, అదే స్పాటెడ్ అవుతుంది ఎక్కువ. నాకు నచ్చింది కదా ఈ ప్లేస్ అయితే. ఇంకో రౌండ్ వేస్తా. ఇక అంతే, సేమ్ టు సేమ్ ఉంది యాజ్ ఇట్ ఈస్గా. కొంచెమైతే చేంజ్ అయింది అంతే. ఇక మనమైతే వెళ్దాం ముంగడికి. సో మళ్ళీ ఇంకోసారి కింద నుంచి చూద్దాం. సూపర్ ఉంది కదా. ఇక డార్లింగ్ సూపర్ అయితే అయిపోయింది. ఇక మనమైతే వెళ్దాం, వచ్చిన దారి నుంచి వెళ్దాం. బ్యాగ్ తీసుకొని ఒక మంచి ఒక లుక్ ఇచ్చేసి ఇక వెళ్ళిపోదాం. చాలా బాగుంది కదా. ఇక మనమైతే కిందికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వెళ్ళే దారిలో ఎంట్రన్స్లో నాకు బుక్ అనిపించింది తీసుకోవాలంట. నేనైతే ఫ్రెంచ్ లాంగ్వేజ్ తీసుకున్నా బుక్. ఇప్పుడు మనం అన్నీ చూసినాయి, ఇంకా దాని గురించి ఎలా కట్టిర్రో హిస్టరీ గురించి ఉంటుంది. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే ఇది చూడలేము, ఎంట్రన్స్లోనే ఉంది, చూడలేము, డైరెక్ట్ వెళ్ళిపోయినాం కాబట్టి. ఇక మనమైతే చూసేసి ఇక మనమైతే వచ్చేసినాం. ఇక్కడ కూడా అంతే, కత్తి పట్టుకున్నది. ఇక బాగుంది కదా స్టాచ్యూ, పేరేమో తెలియదు కానీ కొంచెం బాగానే ఉంది. డ్రెస్ అయితే సూపర్ ఉంది, అంటే డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది. ఇక మనమైతే భుజే స్టేషన్కి వచ్చేసినాం, రైల్వే స్టేషన్. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే టైం అయిపోయింది వెళ్ళాలా. ఇప్పుడైతే భుజే బ్లాగ్ అయితే ఇంతే. ఇంకా ట్రైన్ కోసం చూస్తున్నా. ఇక డార్లింగ్స్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా మంది చూడకుండా వాచ్ చేస్తు అంటే సబ్స్క్రైబ్ చేయకుండా వాచ్ చేస్తున్నారు. ఇక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇలాంటి వీడియో చాలా వస్తాయి. వ్లాగింగ్ అంటే సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు మిస్ అవుతారు. డార్లింగ్స్ ఇప్పుడైతే నేను ఈ నుంచి ఇక్కడ నుంచి వచ్చిన ఏమైనా వెళ్దాం ఈ నుంచి అంటే ఉత్తమ దారిదే. ఇక డార్లింగ్స్ ఇక మనమైతే వచ్చేసినాం ఇంటికి. ఇక ఉత్తమ అయితే వెదర్ మాత్రం హైలైట్ ఉంది, సూపర్ ఉంది కదా. ఇక అబ్బాయి భయమల్కి వెళ్తాం.